ఫండ్స్ పిలుపు మేరకు అనపర్తి శ్రీ అయ్యప్ప నేషనల్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లారీల నిరవధిక బంద్ను శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పాటించడం జరిగింది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అసాధారణంగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను నిలుపుదల చేయుట మరియు టోల్ విధానంలో పారదర్శకత పాటించవలను, థర్డ్ పార్టీ ప్రీమియం పెంపును నిలుపుదల చేసి సమీక్షించవలను, జిఎస్టీ మరియు ఈవేబుల్ సమస్యలను పరిష్కరించవలను, ఆర్డీఓ పోలీసు మరియు కమర్షియల్ ట్యాక్స్ అధికారుల అవినీతి మరియు వేధింపులను నిలిపివేయవలను, ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 44AEను సవరణ చేయవలను, నేషనల్ పర్మిషన్ గల గూడ్స్ రవాణా వాహనములకు 2 డ్రైవర్ల నిబంధనలను రద్దు చేయవలను అంటూ బంద్ను పాటించారు. ఈ కార్యక్రమంలో చింతా శ్రీనివాసరెడ్డి, పడాల వెంకటరెడ్డి, ఉమ్మిడి రాంబాబు, గొలుగూరి ధర్మారెడ్డి, కర్రి నాగిరెడ్డి, గంధం సత్తిబాబు మరియు డ్రైవర్లు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.